మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పూణేలో తాజాగా 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దుబాయ్ నుంచి కరోనా లక్షణాలతో పూణే వచ్చిన 4 వ్యక్తులకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31కి పెరిగింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నిత్యావసర వస్తువులు అమ్మే షాపులు మినహాయించి అన్ని వ్యాపార సంస్థలను మూసేసింది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలకు బంద్ ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పూణేలో తాజాగా 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దుబాయ్ నుంచి వచ్చిన లక్షణాలతో వచ్చిన 4 వ్యక్తులకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31కి పెరిగింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నిత్యావసర వస్తువులు అమ్మే షాపులు మినహాయించి అన్ని వ్యాపార సంస్థలను మూసేసింది. నెల 31 వరకు విద్యా సంస్థలకు బంద్ ప్రకటించింది. కరోనా అలర్ట్తో కర్ణాటకలో బంద్ వాతావరణం కనిపిస్తోంది. వారం రోజుల పాటు ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడంతో జనం బయటకు రావడం లేదు. ఆలయాలు, పార్కులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇవాళ నుంచి పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్ను కూడా మూసేస్తున్నారు. విమాన రాకపోకలపై కూడా ఆంక్షలు విధించడంతో బెంగళూరు ఎయిర్పోర్ట్కు రద్దీ తగ్గింది. కరోనా ఎఫెక్ట్తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశం చేరుకుంటున్నారు. విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాల ద్వారా ఇండియా వస్తున్నారు. ఇరాన్ నుంచి 234 మంది ఇప్పటికే భారత్ వచ్చారు. 211 మంది భారతీయ విద్యార్థులతో ఇటలీ మిలాన్ నుంచి ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ బయలుదేరింది. భారత్ చేరుకున్న తర్వాత వీళ్ళందరికీ కరోనా పరీక్ష నిర్వహిస్తారు. కరోనా అలర్ట్తో కర్ణాటకలో బంద్ వాతావరణం కనిపిస్తోంది. వారం రోజుల పాటు ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడంతో జనం బయటకు రావడం లేదు. ఆలయాలు, పార్కులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇవాళ నుంచి పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్ను కూడా మూసేస్తున్నారు. విమాన రాకపోకలపై కూడా ఆంక్షలు విధించడంతో బెంగళూరు ఎయిర్పోర్ట్కు రద్దీ తగ్గింది. మోర్ డీటెయిల్స్ బెంగళూరు నుంచి ఆశ అందిస్తారు. ఆశ చెప్పండి, అంటే మొన్నటి వరకు కొన్నిటి మీద నిషేధాజ్ఞలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొన్ని కూడా యాడ్ అవుతున్నాయా ఈ రోజు నుంచి? ఎస్ జ్యోతి, అయితే ప్రస్తుతానికి నేను బెంగళూరులో కబ్బన్ సర్కిల్ ఏరియాలో ఉన్నాను. ఈ ప్రాంతంలో మెట్రో రైల్లో ఎక్కువ మంది ప్రయాణించే వాళ్లు ఉంటారు. కానీ ఈ రోజు మనం క్లియర్ గా చూస్తున్నాము, తరచుగా సాటర్డే సండే ఇలా వీకెండ్స్ వచ్చాయంటే ఎంతో మంది అవుట్ స్టేషన్స్ కి వెళ్ళడానికి, మిగతా ప్లేసెస్ బెంగళూరు సిటీలో కొంచెం ఎంజాయ్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. కానీ ఈరోజు అంత ఎంటీగా కనిపిస్తుంది. అండ్ బెంగళూరు అంటేనే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది, కానీ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆటో డ్రైవర్స్ కూడా తమకు బేరాలు లేక ఖాళీగా ఆటోలో కూడా వాళ్ళు కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ మనం గూగుల్ పేషెంట్ గురించి, గూగుల్ కరోనా పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. తను కూడా ఒక ఆటో డ్రైవర్ తోని ప్రయాణించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా డాక్టర్స్, ఇక్కడ మినిస్ట్రీ కూడా ఆటో డ్రైవర్స్ పైన కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనంటే ముఖ్యంగా తము ఎంతో మంది ప్రయాణికులతో, డ్రైవర్ అనే వ్యక్తి తరచుగా సుమారు ఒక 100 మందితో
ఎక్కడైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ ట్రావెలింగ్ అనే సెషన్ ఏదైతే ఉందో అక్కడే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వారిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు నాతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. అన్న హేలి నిమగె ಬೇಜಾರಾಗಿದೆ, ಕನ್ನಡ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಕೊರೋನಾ ವೈರಸ್ ಅಂತ ಬೇಜಾರಾಗಿದೆ, ನೀವು ಏನ್ ಹೇಳ್ತಾ ಮಾಡಿದ್ರಿ? ಏನ್ ಹೇಳೋದು ಮೇಡಮ್, ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹುಷಾರಾಗಿರ್ಬೇಕು ಜನಗಳು. ಎಲ್ಲಾರ್ಗು ಲಾಸ್ ಆಗಿ ನಡೀತಾ ಇದೆ ನೋಡಿ. ಎಷ್ಟು ಬಿಸಿ ಇರೋ ಕಡೆ ರೋಡಲ್ಲಿ ಜನಗಳೇ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಎದುರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಒಬ್ಬರಿಂದ ಈಗ ಬಂದಿರೋರು ಮುಂದೆ ಹುಷಾರಾಗಬೇಕು, ಮತ್ತೆ ಒಬ್ಬರಿಗೆ ಹರಡಬಾರ್ದು ಅನ್ನೋ ತರ. ನಿಮ್ಮ ಬಿಸ್ನೆಸ್ ದಲ್ಲಿ ಟ್ರಾವೆಲ್ ದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಾರೆ ಇವಾಗಲೇ ಇವತ್ತು? ಏನಿಲ್ಲ ಮೇಡಮ್, ಬೆಳಗಿಂದ ಇಬ್ರು ಅಷ್ಟೇನೆ. ಅಂದ್ರೆ ಸಾಟರ್ಡೆ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಜನ ಬಂದಿದ್ದಾರೆ. ನೀವು ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಅನ್ನ, ನಿಮಗೆ ಬಿಸ್ನೆಸ್ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ, ಅದ ಮೇಲೆ ಮಿನಿಸ್ಟರಿ ಅವರು ಡಾಕ್ಟರ್ಸ್ ಏನು ಮಾತಾಡಿದ್ರಿ ಅಂತ ಆಟೋ ಡ್ರೈವರ್ಸ್ ಅಂತ ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ಇಲ್ಲ, ಕಂಪ್ಲೀಟ್ ಏನು ಇಲ್ಲ, ಬಿಸ್ನೆಸ್ ಇಲ್ಲ ರೋಡಲ್ಲಿ, ರೋಡಲ್ಲಿ ಜನಗಳೇ ಇಲ್ಲ. ಇಷ್ಟೊತ್ತಿಗೆಲ್ಲ ನಾವು ಎಷ್ಟು ಮಾಡಬೇಕಾಯ್ತು ಏನು ನೋಡಿ, ಬಂದು 2 ಅವರ್ ಆಯ್ತು, ಬಂದು ಕೇಳೋರೇ ಇಲ್ಲ ರೋಡಲ್ಲಿ, ಜನಗಳೇ ಇಲ್ಲ. ಸೋ ಎಸ್ ಜ್ಯೋತಿ, ಮನ ಚೂಸ್ತುನಾಮ ಐತೇ ತಮಕಿ ಬಿಸಿನೆಸ್ ಅನ್ನೋದು ಪೂರ್ತಿಗಾ ಡಲ್ ಐಪೋಯಿಂದಿ. ಅಂಡ್ ಡಾಕ್ಟರ್ಸ್ ಕೂಡ ಮಿಗತಾ ಸಿಬ್ಬಂದಿ ಕೂಡ ಆಟೋ ಡ್ರೈವರ್ಸ್ ಗೆ ಎಪ್ಪುಡು ಕೂಡ ಕರೋನಾ ವೈರಸ್ ಟೆಸ್ಟ್ ಚೇಸ್ತುನಾರು. ವಾಳನ್ ಕೂಡ ಮಾಸ್ಕ್ ಯೂಸ್ ಚೇಯಮನಿ ಚೆಪ್ತುನಾರು. ತಮ ಆಟೋಲ್ಲೋ ಮನ ಮಾಸ್ಕ್ ಕೂಡ ಚೂಡಚ್ಚು, ವಾಳು ಕೂಡ ಮಾಸ್ಕ್ ಕ್ಯಾರಿ ಚೇಸ್ತುನಾರು. ಸ್ಯಾನಿಟೈಜರ್ಸ್ ಕೂಡ ಪಟ್ಟುಕೊಂಡು ತಿರುಗುತ್ತಾ ಉನ್ನಾರು. ವಾಳು ಕೂಡ ಕ್ಲೀನ್ನೆಸ್ ಮೇಂಟೈನ್ ಚೇಯಾಲಿ ಅನ್ನೋದು ಸ್ಪಷ್ಟಂಗಾ ಅರ್ಥಮವುತುಂದಿ. ಅನ್ನ ನೀವು ಹೇಳಿ ಅನ್ನ, ನಿಮ್ ಇವಾಗಲೂ ಆಟೋ ಡ್ರೈವರ್ಸ್ ಅಂತ ಬಿಸಿನೆಸ್ ತುಂಬಾ ಡಲ್ ಆಗಿದೆ, ನೀವು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೀವಿ? ಮೇಡಮ್, 40% ಡಲ್ ಆಗಿದೆ ಮೇಡಮ್. 40% ಇಲ್ಲ ಮೇಡಮ್, ಬಿಸ್ನೆಸ್ ಫುಲ್ ಡಲ್ ಆಗಿದೆ. ಮಾಲ್ ಇಲ್ಲ, ಸಿನಿಮಾ ಮಂದಿರ ಇಲ್ಲ, ಇದರಿಂದ ಎಲ್ಲ ಫುಲ್ 40% ಡಲ್ ಆಗಿದೆ. ಇದು ಒಂದು ಅಥೋರಿಟಿಗೆ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬಹಳ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಮೇಡಮ್. ನಮ್ಮಂತ ಮಧ್ಯಮವರ್ತಿಗಳಿಗೆಲ್ಲ ಬಹಳ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಮೇಡಮ್ ಬಿಸ್ನೆಸ್. ಸೊ ಇನ್ನೊಂದ್ ಮಧ್ಯ ತರಗತಿ ಕುಟುಂಬ ಸಭ್ಯರು ಎವರೈತೆ ಉಂಟಾರೋ ವಾರಿಕೆ ಬಿಸ್ನೆಸ್ ಅನ್ನೋದು ವ್ಯಾಪಾರವೇತಲ ಎಪ್ಪುಡೈತೆ. ಮಾಲ್ಸ್, ಸ್ಟೋರ್ಸ್, ಸ್ಟಾಲ್ಸ್ ಇಲ್ಲಾ ವ್ಯಾಪಾರಾಲ್ ಅನ್ನೇ ಡಲ್ ಐಪೋತುನ್ನಾಯಿ. ಕರೋನಾ ವೈರಸ್ ವಲ್ಲ ಅನುಮಾನಾಲು పెరుగుతున్నప్పటికీ ఇలాగే మొత్తం కూడా నిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. అండ్ రోడ్స్ అయితే కంప్లీట్ గా ఖాళీగా ఉన్నాయి. మెట్రో రైలు చూస్తున్నాం మనం, క్లియర్ గా చూస్తున్నాము. సండే ఇది కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్. ఇక్కడ సండే వచ్చిందంటే చాలా మంది ప్రయాణికులు కంటిన్యూస్ గా మెట్రోలు ప్రతి 5 నిమిషాలకే ఒకటి ఉంటాయి. కానీ ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా నేను కూడా నోటీస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి అరగంటకి ఒక మెట్రో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పర్పుల్ లైన్, గ్రీన్ లైన్ అని 2 మెట్రోస్ ఉంటాయి. సుమారు 50 ట్రిప్స్ చేయాల్సిన సిచ్యువేషన్ లో కేవలం 10 ట్రిప్లు 15 ట్రిప్లు ఇట్లా మెట్రోలో టెంపరేచర్, ఏసీ టెంపరేచర్ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. రోడ్స్ అయితే కంప్లీట్ గా ఖాళీగా ఉన్నాయని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అండ్ ట్రిప్స్ కూడా చాలా మంది జర్నీస్ కూడా తగ్గించారు. అలాగే ఇక్కడ 27 డిగ్రీల టెంపరేచర్ ఉంది కాబట్టి 30 కన్నా తక్కువ ఉన్నట్లయితే కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఇక్కడ బెంగళూరులో మిగతా కంపెనీస్ లో వర్క్ చేసే వారికి 2 వారాలు సెలవులు ప్రకటించారో, ప్రయాణికులందరూ కూడా మాండియా, మైసూర్ ప్రాంతాలు అంటే ఎండ తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలుగా పిలిచే మైసూర్ మాండియా ప్రాంతాలకి ప్రయాణం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇప్పటికి 5 పాజిటివ్ కేసెస్ కర్ణాటకలో నమోదయ్యాయి ఓవరాల్ గా. అండ్ అలాగే 6వ వ్యక్తి మనకి తెలుసు, అండ్ ఆయన ఆల్రెడీ మరణించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో జాగ్రత్త వహించాలి అనేది కూడా ఇక్కడ ప్రభుత్వము మరింత అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఓవర్ టు యూ జ్యోతి.